ఈ రోజు కృష్ణసాగర్ గారు చెప్పినట్టు 9 డిసెంబర్ ఫలితాలు ప్రకటించబడ్డ తర్వాత ఈ రోజే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. ఇది రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. సో నా వైపు నుంచి మీడియాలో కాన్ఫరెన్స్లో ఏదైతే మొదలు కొన్ని అంశాలు మాట్లాడి ఆ తర్వాత ప్రశ్నలు అది కాకుండా మీడియా మీటింగ్ విత్ మీడియా అనేటువంటిది ఒక కొత్త పద్ధతిలో అందరినీ కలుద్దాం. కాసేపు పిచ్చాపాటి మీరు అనుకునేటువంటి ప్రశ్నల్లో మీరేం అడుగుతారో ఒకసారి చూద్దామని వారు మాట్లాడి నిర్ణయించారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే స్టేజ్ మీద టేబుల్ కుర్చీలు తీసేసి మీతో పాటు ఇక్కడ కుర్చీలు వేసిన తర్వాత సో ఇది వేరు అది వేరు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు అరేంజ్మెంట్ చేశారు. చాలా సంతోషం. మీరు అందరూ కూడా చాలా సీరియస్గా ఈ ఇంటరాక్షన్ కోసం సమయం ఇచ్చి వచ్చారు. కర్ణాటక విజయం ఏదైతుందో రాజకీయంగా మీరు ఇప్పుడు ఏదైతే ఊహిస్తున్నారో అంతకన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకు అంత ఇంపార్టెంటు, దాని ఇంపాక్ట్ ఏముంటుంది అనేటువంటి విషయం కూడా మన మధ్యన మాట్లాడుకోవచ్చు. అయితే నేను మొదలేము దీని విషయం లేకుండా డైరెక్ట్ నో యూ కెన్ షూట్ మీ మనసులో ఏమన్నా ఉంటే మొదలు కర్ణాటక విజయానికి సంబంధించింది కొద్దిసేపు ఇట్స్ మై రిక్వెస్ట్. లేకపోతే మీరు తర్వాత ఇంకేదైనా విషయాలు కూడా అడగవచ్చు. కానీ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది కర్ణాటక విజయం. కృష్ణసాగర్ గారు చెప్పారు కర్ణాటక విజయం పార్టీకి ఇంపార్టెంటు, నాకు ఇంపార్టెంటు, దేశానికి ఇంపార్టెంటు, మా సౌత్ ఇండియాలో మా ప్లాన్స్కి ఇంపార్టెంటు. నేను గత 6 సంవత్సరాలుగా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో వీ హ్యావ్ అరేంజ్డ్ ఏ మీట్ విత్ మీడియా. సో థ్యాంక్ యూ. మీరు వీ కెన్ నౌ స్టార్ట్. బేసిక్గా 2 డెవలప్మెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా నడుస్తున్నాయి. ఒకప్పుడు మన తెలంగాణలో 1952-57 ఎలక్షన్ కనుక మీరు గమనిస్తే కాంగ్రెస్తో కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్తో సమానంగా లెఫ్ట్ మూమెంట్స్ సిపిఐ లెఫ్ట్ మూమెంట్ వాజ్ ఈక్వల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలోయింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఎట్ ద సేమ్ టైమ్ లెఫ్ట్ వాజ్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, లెఫ్ట్ వాజ్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రెండు పర్మనెంట్ ఒక విషయం మాకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే కాంగ్రెస్ డిక్లైన్ పొలిటికల్లీ ఈజ్ కన్ఫర్మ్డ్ అండ్ ఫైనల్. లెఫ్ట్ డిక్లైన్ ఏదైతుందో అది ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్. ఇట్ ఈస్ అంటే డిక్లైన్ ఉంది లేదు అని చర్చించుకోవాల్సింది మీకు కూడా. ఇప్పుడు దాన్ని నాతో వాదించాలని మీకు కూడా కోరిక లేదు. ఇక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ లెఫ్ట్ డిక్లైన్ పక్కా అంటే మీరు కూడా వాదించేది లేదు లేదని.
ఇంక మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అని. మీరంటే మీరని కాదు మామూలు. సో ఇండియన్ పాలిటిక్స్లో ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఏదైతుందో ఇట్స్ డిక్లైన్ ఈజ్ ఇర్రివర్సబుల్. నేను కర్ణాటక ఎలక్షన్లో ఓడిపోయినందుకు అనేది ఒక ఆస్పెక్ట్ మన కాంటెక్స్ట్, కానీ అట్లా కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ షేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్ షేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, దిస్ ఈజ్ వన్ సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే పార్టీ మీరు కనుక బీజేపీని గమనిస్తే పార్టీ అంతర్గత కార్యక్రమాలు, పార్టీ తరపున ఉద్యమాలు, పార్టీ తరపున ప్రజల కోసం నడిపిస్తున్న కార్యక్రమాలు, దాని కారణంగా పార్టీ నడుస్తుంది అనేది ఒక నమ్మకం. పార్టీ నాయకత్వము, కొత్త నాయకత్వము, నిర్మాణము, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే కాంగ్రెస్ ఈ నోవేర్ నియరర్ టు రివైవల్ ప్రాసెస్. రివైవల్ అనేది పక్కకు పెట్టండి, రివైవల్ ప్రాసెస్లో లేదు. సో దక్షిణాదిలో కాంగ్రెస్ అనేటువంటి పార్టీ, జాతీయ పార్టీ కర్ణాటకలో ఈ విధంగా పతనమైన తర్వాత కాంగ్రెస్ రివైవల్కు స్కోపు ఈ దక్షిణాదిలో కూడా ఉండదు, తగ్గుతుంది. కాబట్టి జాతీయ పార్టీగా ఎక్కడైనా అవకాశం పెరిగేటువంటి గ్రౌండ్ ఉండేటువంటి రాజకీయాలు ఏవైతుంటాయో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక జాతీయ పార్టీగా ఆ అవకాశాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. సో ఇది కర్ణాటకలో కాంగ్రెస్ స్పేస్ ఏదైతే బీజేపీ ఆక్యుపై చేస్తుందో దాని అర్థం ఏంటంటే టుమారో వేరెవర్ ద నేషనల్ పార్టీ స్పేస్ ఈజ్ దేర్ ఇన్ సౌత్ ఇండియా, బీజేపీ క్యాన్ ఆక్యుపై దట్ స్పేస్. దట్ ఈస్ ద పొటెన్షియల్. ఇది ఇన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తల్లో, కాంగ్రెస్ నాయకుల్లో మేము మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ వస్తాం, మధ్యవంతరం వస్తాయి ఇట్లా అన్నీ అంటున్నప్పుడు ఆ అవకాశాలు ఏ బాబు ఎవరు కృష్ణమూర్తి ఆయనకు కూడా అర్థమవుతలేదు అది. నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా కదా, అందుకే అర్థమవుతలేదు అది. అయితే దిస్ ఈజ్ ఒక 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 పాయింట్. రెండో విషయం ఏంటంటే మీరు దేశవ్యాప్తంగా రాజకీయాలు మీద మీద ఏం కనబడ్డా కనబడకుండా మార్పు వస్తున్నది, మార్పు రాజకీయాలు వస్తున్నాయి. కాంగ్రెసు తమిళనాడులో ఒకప్పుడు ఉండి 1967 తర్వాత డిఎంకే రాజకీయాలు పెరిగినాయి, తర్వాత ఏడిఎంకే రాజకీయాలు పెరిగినాయి. ఇట్లా గమనించుకుంటూ పోతే ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. ఇట్లా మీరు రేపు ఈ పాత రాజకీయాలు మారి కొత్త రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లో రాబోతున్నాయి, దక్షిణాదిలో కూడా. అందుకనే రజనీకాంత్ నేను వస్తానంటున్నాడు, లేకపోతే ఎవరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా కాదు, దేర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ బికాస్ ద వాక్యూమ్ ఈజ్ దేర్. కాబట్టి రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో దక్షిణాదిలో పూర్తి రాజకీయాలు మారబోతున్నాయి. బీజేపీ ఈ రాజకీయాల్లో మార్పు ఏదైతుందో దీన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్న పార్టీ. ఈ సీరియస్గా చేస్తున్నటువంటి పార్టీకి కర్ణాటక ఈజ్ ఎ బూస్టర్. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ విక్టరీ, ఇట్ ఈజ్ విక్టరీ విచ్ గివ్స్ ద స్టేబుల్ గవర్నమెంట్. అయిన తర్వాత మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో వట్టిగా మాట్లాడితే ఏమి నడవదు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతూ నడిచింది కదా. కానీ సౌత్ ఇండియాలో వన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ, దట్ విల్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీస్ ఎక్స్పాన్షన్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చూపెట్టి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో ఇట్ ఈస్ ఎ నైబర్ స్టేట్. అటు తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మేము మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఎ నైబర్ స్టేట్.
ఇక్కడ దాకా వచ్చేసింది, ఇగో ఇగో పక్కకే ఉంది అని చెప్పడానికి పనికొచ్చే స్టేట్లో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ దేర్ అండ్ వీఆర్ నౌ దేర్ వెరీ పవర్ఫుల్ వే ఇది. కాబట్టి అందుకనే పోయినసారి నేను చెప్పాను, మా గవర్నమెంట్ కర్ణాటకలో ఫామ్ అయిన తర్వాత మీరేంది ఇప్పుడే చెప్తున్నాడు కానీ ఇది ఏదో పెద్ద పర్మనెంట్ గవర్నమెంట్ అయినట్టు అని మీరు కూడా అనుకున్నారు. ఈరోజు కర్ణాటక రేపు తెలంగాణ అని ఒకటి పెట్టించినాం మనం పోయినసారి, అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్ వితౌట్ సబ్స్టాన్స్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ విత్ ఫుల్లీ సపోర్టెడ్ బై అవర్ ప్లాన్స్. సార్ 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 ఇంకొకరు తర్వాత మళ్ళో ముహూర్తం రానంత వరకు బాగా తేడా అనిపిస్తుంది, ముహూర్తం రాగానే తేడాలు అన్నీ మాయమైపోతాయి. బాగా మార్చుకోలేని తేడా లేదు, ఉన్నాయి తేడాలు ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ కర్ణాటకలో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు లేవు ప్రస్తుతం. బట్ నేను అంటున్న పాయింట్ ఏంటంటే తేడాలు ఎందుకు ఉండకుంటే ఏముండదు ఏది, కానీ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాట్ ఈస్ దట్ క్రిటికల్ డిఫరెన్స్. కొన్ని మనం ఆ డిఫరెన్స్ మనం సాధించలేము అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ నేను చాలా పూర్తి విశ్వాసంతో చెప్తున్నా తెలంగాణలో ప్రత్యామ్నాయం కావడానికి అవసరమైనటువంటిది ఏదైతే ఉందో కర్ణాటకలో ఉంది ఇక్కడ లేదు, ఇక రాదు అనేది ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ముహూర్తం అని వీలైతే ముహూర్తం వస్తే వచ్చేస్తుంది. నేనంటే ఏ డీటెయిల్స్ అయినా నేను అది చెప్పగలుగుతా, ఎందుకంటే అన్నిటికన్నా ఈవెన్ కర్ణాటకలో కూడా నేను దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగిన అనేక సంవత్సరాలు తిరిగిన ఈ సిద్ధాంతంలో కింది స్థాయి దేశంలో ఉండే జిల్లాలు మండల స్థాయికి 30 సంవత్సరాల్లో పోయింది, నేను నాకు అవకాశాలు వచ్చాయి. ఈ సిద్ధాంతం కోసం ఏ విధంగానైతే కేరళలో తెలంగాణలో దేనికైనా త్యాగం చేసి పోరాటం చేసే కార్యకర్తల సంఖ్య, దాన్ని క్రిటికల్ మాస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కనుక కౌంట్ చేయాల్సి వస్తే అది తెలంగాణ. వచ్చిపోయేటోళ్ళు ఎప్పుడు ముహూర్తం ఉంటే మిగతా వాళ్ళు ఇప్పుడు లీడర్షిప్ లేదని మీరు అంటారు అనుకో, 2 రోజుల్లో వస్తుంది, పెద్ద లీడర్షిప్ ప్రాబ్లం కాదు, లీడర్షిప్ బాగా టైం పట్టదు. అందుకని క్రిటికల్ మాస్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, కాబట్టి మిగతా ఇబ్బందులు ఏముండవు. అంటే మీ స్పెసిఫిక్ క్వశ్చన్ చెప్పండి నాకు. ఒక్క నిమిషం, పోటీ అనేది ఏదైతే ఉందో అది కాంటెక్చువల్, మేమైతే ఉన్నాం పోటీలో, నువ్వు ఉన్నావా ఈయన ఉన్నాడా ఆయన ఉన్నాడా ఆయన ఉన్నాడా, ఇవాళ నువ్వు ఉంటావు రేపు ఇంకోటి ఉంటారు అది ఇష్యూ కాదు, మేము ఉన్నాం అనేది పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్. మేము ఉన్నప్పుడు మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో నీతో కలిసినా ఇది టాక్టికల్ ఇష్యూ. యుద్ధంలో ప్రజాస్వామ్యంలో ఓట్ల యుద్ధం నడుస్తుంది, ఇక్కడ మెజారిటీ సాధించడం కోసం ఒక కూటమి ఏర్పరుస్తుంది, అది వ్యూహాత్మకమైనటువంటి విషయం. అర్థమైంది, వ్యూహాత్మకమైనటువంటి విషయాలలో ప్రతిసారి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ కూటమిలు ఏర్పడుతుంటాయి విడిపోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. బీజేపీ పెరుగుతుందా లేదా అనేది ప్యాటర్న్, ఎప్పుడు కానీ ఒక పెరుగుతున్నటువంటి పార్టీ డౌన్ఫాల్ అవుతుంది, ఒక డౌన్ అవుతున్నటువంటి పార్టీ డౌన్ఫాల్ అవుతుంది విక్టరీ కూడా అవుతుంది. అంటే కాంగ్రెస్ ఓడిపోతున్నటువంటి పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడ గెలవదు, ఇది కరెక్ట్ కాదు. బీజేపీ గెలుస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఎక్కడ ఓడిపోదు, ఇది కూడా కరెక్ట్ కాదు.
గెలుస్తున్నటువంటి పార్టీ ఓడిపోతుంది, ఓడిపోతున్నటువంటి పార్టీ గెలుస్తుంటుంది. మనం మాట్లాడుతున్నది ప్యాటర్న్. ప్యాటర్న్ ఏంటంటే కాంగ్రెస్ డిక్లైన్ ఈజ్ ఇర్రివర్సిబుల్. మామూలుగా ఇట్లొచ్చింది, ఇట్లొచ్చింది, మళ్ళీ ఇట్లొచ్చింది, మళ్ళీ ఇట్లొచ్చింది, మళ్ళీ ఇట్లొచ్చింది. కానీ ప్యాటర్న్ తీసినప్పుడు ది డిక్లైన్ ఈజ్ పర్మనెంట్. బీజేపీ టీడీపీతో అలయన్స్ అయినాము, 26% దాకా పోయినాము, కిందికి పోయినాము, మేము తప్పులు చేసినాము, ఒప్పులు చేసినాము, ఇవన్నీ చేసినాము, పెరుగుతున్నాము, తగ్గుతున్నాము, ఇది కరెక్ట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఇలా తప్పేం లేదు. కానీ బీజేపీ క్రమేణా పెరుగుతున్నది యాజ్ ఎ ప్యాటర్న్ ఈజ్ పక్కా. నేను అంటున్నది ఏంటంటే బీజేపీ వన్స్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ఎ ఢిల్లీ పార్టీ, దెన్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ఎ అర్బన్ పార్టీ, దెన్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ఎ నార్త్ ఇండియన్ పార్టీ, దెన్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ యునో బ్రాహ్మణ్ బనియా పార్టీ. ఇట్ హ్యాస్ క్రాస్డ్ యాజ్ ఎ ప్యాటర్న్ ఎవ్రీథింగ్. నౌ ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ. దిస్ ఇస్ ద ప్యాటర్న్. పాయింట్ నెంబర్ 2, మేము ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, ప్రాంతీయ పార్టీతో గొడవ పెట్టుకోవచ్చు. పొత్తులు గొడవలు ఉంటాయి. కానీ నేను అన్న పాయింట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ ఉందనుకోండి, ఉద్దేశం మీరు నేషనల్ పార్టీ కంటూ 1947, 1940s, 1930s నుంచి ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, ఇక్కడ యాక్సెప్టబిలిటీ ఉంది. పీపుల్ ఎట్ లార్జ్ ఆల్వేస్ వర్ రిజినల్, అట్లా లేదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఓవర్ నైట్ ఒక పార్టీ వెకేట్ చేస్తున్నది, విత్డ్రా అవుతున్నది అనుకో, దాని అర్థం ఏంటంటే ఆ జాతీయవాదం అని లైక్ చేసేటువంటి వాళ్ళల్లో కొందరు కాంగ్రెస్ని లైక్ చేసి బీజేపీని లైక్ చేయకపోవచ్చు. కానీ కాంగ్రెస్ డౌన్ అయినప్పుడు చాలామంది బీజేపీని యాక్సెప్ట్ చేస్తారు. ఇది ట్రూత్. ఇది నేను పొలిటికల్ స్పేస్ గురించి మాట్లాడుతున్నది. సో ఆంధ్ర తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదైతుందో, వెన్ ఇట్ ఈజ్ నాట్ గెటింగ్ రివైవ్డ్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, దాని ఇంజన్ల ఫ్యూయల్ లేదుగా, లేనప్పుడు బీజేపీ విల్ బికమ్ యాక్సెప్టబుల్ ఫర్ సచ్ సెక్షన్స్. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఇఫ్ యూ యూజ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నాట్ యూజ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఎ పొటెన్షియల్ నాట్ యూటిలైజ్. అవకాశం ఉంది, గోల్డెన్ ఆపర్చునిటీ ఈజ్ దేర్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మాది యుద్ధం నడుస్తూ ఉంది, టీఆర్ఎస్తోని యుద్ధం నడుస్తూ ఉంది. మేమేం ఓడిపోకుండానే టీఆర్ఎస్ని ఓడిస్తాము అని ఎవరన్నా అంటే మీరు నమ్మకం. ఇక టీఆర్ఎస్తో మాకు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, ఇక మేము ఓడిపోము టీఆర్ఎస్తోని, ఇక మేము రేపటి నుంచి మొత్తం టీఆర్ఎస్తో మేమే గెలుస్తాము, ఇది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద రికార్డ్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. హుజూర్ నగర్లో బీజేపీ గెలిచిన రోజు బీజేపీ తెలంగాణలో ఇట్ విల్ బి మోర్ దాన్ 100 సీట్స్, ఇట్ విల్ నాట్ బి లెస్ దాన్ 100 సీట్స్. 60 సీట్లు కాదు నేను అంటున్నది. బీజేపీ హుజూర్ నగర్ సీటు గెలిచిన రోజు మీ అందరికీ తెలుసు, మీరు బయటకి నన్ను వాదించడం కోసం ఎంత వాదించినా, ఎందుకంటే యువర్ రోల్ ఈజ్ టు ప్రొవోక్ మీ అండ్ ప్రోవోక్ మీ సో దట్ రీడర్స్ విల్ నో మోర్. కాబట్టి మీరు అడగాలే, అడగండి. కానీ మీ అందరికి కూడా తెలుసు ఒక విషయం ఏంటంటే, హుజూర్ నగర్లో మా ఆర్గనైజేషన్ గెలిచిన రోజు మేము తెలంగాణలో 60 సీట్లు కాదు గెలిచేది, 100 సీట్లు గెలుస్తాం. ఎందుకంటే అందరికి కూడా తెలుసు తెలంగాణలో హుజూర్ నగర్ ఈజ్ ద వీకెస్ట్ పాయింట్ ఫర్ బీజేపీ, హిస్టారికల్లీ వీకెస్ట్ పాయింట్. అయితే వీకెస్ట్ పాయింట్లో పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే, లేను బై ఎలక్షన్స్లో వీడు ఎట్లాగూ సీట్ వేసి ఓటు వేసి చూస్తాడు, వీడిని ఎందుకు అనుకున్నప్పుడు నాకు వేసే ఓట్లు కూడా ఇంకోనికి పోతాయి. ఇది రాజకీయం. ఇప్పుడు ఉదాహరణకు
మీరు ఒక విషయం చెప్తా, కర్ణాటకలో మేము బై ఎలక్షన్స్లో మండ్యాలో గెలిచినాం. బై ఎలక్షన్స్లో ఇంతవరకు గెలవని ఎన్నడు మేము 1952లో ఇప్పటివరకు గెలవని సీట్లో మండ్యాలో ది ఫోర్టే కిలా మన దేవగౌడ ఫ్యామిలీకి కిలాలో గెలిచినాం. గెలిచినాము అంటే పోలరైజేషన్ ఏమైందంటే బీజేపీ మెయిన్ పార్టీ బీజేపీ ఉంటుంది అనుకున్నప్పుడు వేరే వాళ్ళ ఓట్లు కూడా మాకు వచ్చేసినాయి. అన్ని మా ఓట్లే అనుకోలేరు. అయిన తర్వాత ఇప్పుడు ఆడ స్టేబుల్ గవర్నమెంట్ మేమే ఇవ్వగలుగుతాం, మిగతా వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఏమైందంటే వాతావరణం కారణంగా ఓట్లు వస్తుంటాయి. అందుకని హుజూర్ నగర్లో వీఆర్ నాట్ ఇన్ ద పిక్చర్. లీడర్షిప్ నడిపిస్తుంది, అన్ని నడిపిస్తుంది. కాబట్టి దానికి నిరుత్సాహపడాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి లేదు. మాకు ఏమి ఇబ్బంది అంటే దానిలో వాళ్ళు ఓడిపోయినాం కాబట్టి అయ్యో మేము మొత్తంగా గవర్నమెంట్లో మేము ఆల్టర్నేటివ్ కావనే ఫీలింగు మీరు అన్నా కానీ మాకు లేదు. ఆర్టీసీ స్ట్రైక్ విషయంలో ఇవాళ గెలిస్తే ఆ గెలుపుల గెలుపునని అనుకోకండి. కొన్నిసార్లు గెలుపుల ఓటమి ఉంటుంది. కేసీఆర్ ఇప్పటి నుంచి గెలుస్తున్న ప్రతి గెలుపుల ఓటమి ఎక్కువైతున్నది, మీరు రాసుకోండి. ఎందుకంటే పబ్లిక్ ఎట్ లార్జ్ న్యూ గవర్నమెంట్ ఉంది, ఉద్యోగాలు నీ దగ్గర ఉన్నాయి, నాకు ఒకటే సీటు ఉంది అసెంబ్లీలో, నేను ఫైట్ చేయలేను. నేను రోడ్డు మీద ఫైట్ చేస్తే ఏం ఫైట్ చేస్తాం? జాబ్ చేసేటోళ్ళకు 2 నెలల శాలరీ తర్వాత శాలరీ రాకపోతే రోడ్డు మీద ఉండలేరు. యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంపల్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ తెలంగాణ ఫైట్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫైట్ ఆఫ్ తెలంగాణ జనరల్ పీపుల్. ఒక ఉద్యోగస్తులు మీరు అర్థం చేసుకోండి, ఉద్యోగస్తులు 2 నెలల శాలరీ రాకపోతే 3 నెలలు రాకపోతే ఉండలేరు. కాబట్టి వాళ్ళు సరెండర్ అయిపోతే దాని అర్థం కేసీఆర్ గెలిచిండు, ఇది కరెక్ట్ కాదు. ఆర్టీసీ ఫ్యామిలీస్లో ఆర్టీసీ స్ట్రైక్ ద్వారా ప్రజల్లో కేసీఆర్ లాస్ట్ హ్యాజ్ లాస్ట్ ది గుడ్ విల్ దట్ విల్ వర్క్ టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ ఫ్యూచర్. రాజకీయంగా వ్యూహాత్మకంగా నీకు ఇవాళ నన్ను ఓడించినవు, ఇందులో ఓడించేది ఏంటి? చాలా ఈజీ ఓడియడం, ఇందులో ఏముంది? అందులో ఫైట్ ఈజ్ అన్ఈక్వల్ ఫైట్, అన్ఈక్వల్ ఫైట్. నీకు శాలరీ, నాకు మంత్లీ శాలరీ రాకపోతే డైలీ వేజ్ వర్కర్స్కి అలా కూలి రాకపోతే నేను తినలేను. నా మీద నువ్వు గెలిచేది ఏంది అసలు? అందుకని ఇది గెలుపు అనుకుంటే మాత్రం చాలా అంటే తప్పు జరుగుతున్నది, చాలా నష్టం జరుగుతుంది. దూరం కాదు, ఇక దగ్గర అవుతాం అంటున్నా. మేము అంత దూరం దూరం సక్సెస్ అయ్యి ఇక దగ్గరికి వస్తున్నాం కదా. లేదు, ప్లాన్ ఇప్పటి నుంచే నడుస్తుంది. 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తే ఏముండదు. మళ్ళీ తర్వాత 2028 గురించి మాట్లాడతారు. సంతోషం మీరు ఇట్లా నన్ను హెచ్చరించాలా? ఒక్క నిమిషం, మీకు మేము మీకు కూడా తెలిసిస్తాం. ఉంటేంది ఉంటేంది ఉండకపోతే. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అడగదలుచుకున్నా, యు ఆర్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ జర్నలిస్ట్. టచ్లు ఉంటేంది ఉండకపోతే ఏమవుతుంది? అట్లా కాదు సార్, నాకు అర్థం సార్. సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇస్
If there is anything which has a consequence tomorrow, we will discuss about that. The issue which does not have a consequence tomorrow, if you discuss, it will be a philosophical discussion. ఇప్పుడు నేను నక్షత్రాలు చూసుకుంటా పోతా, అర్థమైందా? రాహు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నది, అరుంధతి నక్షత్రం ఎక్కడున్నది అని నేను చెప్పుకుంటా పోతానా? నేను బాయిలో పడతా. అది కాదే, నా నక్షత్రం ఎక్కడుందో నేను చూసుకోవాలా? అందుకని ద ఇష్యూ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ టు దేకో. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీజేపీకి ఒకటే సోపానం, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ నాన్ ఇష్యూస్. ఒకటే సోపానం బీజేపీకి, ఫైట్ ఫైట్ ఫైట్, స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్, నో లెఫ్ట్ నో రైట్, ఓన్లీ స్ట్రైట్. దిస్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ. మిగతా అన్నీ సార్ నేనేమంటున్నానంటే, నేను మీరు అర్థం చేసుకుంటలేరు. నేను అన్నీ చాలా విషయం చెప్పిన, ఒక్క నిమిషం సార్, మీరు నాకు టచ్లు లేరా? ఇప్పుడు మీరు సార్, మీరు నాకు టచ్లు ఉన్నారు కదా, మీరు టచ్లు ఉంటే ఏంది, మన ఇద్దరి మధ్యన ఏమన్నా సంబంధం ఏర్పడిందా సార్? మళ్ళా సార్ కొన్ని విషయాలను చాలా క్లియర్గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకపోతే ఎంత ఎంత ఆనందం ఉంటుందో, ఇంటర్ప్రిటేషన్ చేస్తే అంత మంచిగా ఉండదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఈయన కోపానికి వస్తాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు తెలంగాణ ఎజిటేషన్ నడుస్తున్నప్పుడు ఆల్ పార్టీ లీడర్స్ కలిసిపోయి గవర్నమెంట్లో ఢిల్లీలో కలిసేది, కలిసేదా కలవకపోయే? అయితే ఆల్ పార్టీలు కలిసిపోతే ఢిల్లీలో కలిస్తే దాన్ని ఆ ఇష్యూ వరకే చూడాలన్నా, రేపటి నుంచి వీళ్ళందరూ కలిసిపోయినారు అనుకున్నాను. కొన్నిటిని ఎక్కువ రీడ్ చేయొద్దు. ఓకే, ఏదో ఒకసారి సాయంత్రం మోహన్జాయ్ మార్కెట్లో ఇద్దరం కలిసి ఛాయ్ తాగితే దాన్ని ఎక్కువ రీడ్ చేస్తే పెళ్లి చేసుకుంటానని రాస్తే కరెక్ట్ కాదు, అది అఫేర్ నడుస్తుంది అని రాస్తే తప్పది. ఏదో ఒకసారి నమస్తే అని మోహన్జాయ్ మార్కెట్లో మనం కలిసి ఫ్రూట్ జ్యూస్ తాగుతాం, దాన్ని అంతవరకు ఇడిచిపెట్టాలి. కామన్ ఇష్యూ, మన ఇద్దరికి ఏదో తాగాలనిపించింది, తినాలనిపించింది, పోయి టిఫిన్ చేసినాం, స్నాక్ చేసినాం, తెలంగాణ కోసం మన అందరం తెలంగాణ వాళ్ళం కాబట్టి కామన్గా పోయి మెమరండం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం కదా, అవునా కాదు? రేపు కూడా ఇస్తాం సార్. అసలు రాజకీయాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? 100% వేరు, 100% వేరు. అయితే సిద్ధాంతాలు వేరైతే వాడు బతికేది, నేను బతికేది, అందరు బతికేది తెలంగాణలోనే కదా. కొద్ది కామన్ ఇష్యూస్ ఉన్నాయా? కామన్ ఇష్యూస్ కోసం మాట్లాడతాం దాన్ని, అంటే డోంట్ స్ట్రెచ్ టూ మచ్. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూలో కామన్ కలిస్తే సార్, ఒక విషయం ఫిలాసఫికల్గా మాట్లాడితే అన్ని రంగులల్లో అన్ని రంగులు ఉంటాయి, అన్ని కలిస్తే తెల్ల రంగు అవుతుంది. తెలుపు రంగు తీసిన తర్వాత అందులో రంగు ఇది లేదు అని చెప్పగలుగుతారా? అన్ని రంగులు ఉన్నాయి తెలుపుల, కాబట్టి అందుకని డోంట్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నిమిషం సార్, టీఆర్ఎస్ మాకు రాజకీయ వ్యతిరేక పార్టీ అన్ని విధాలుగా. వీఆర్ ఐడెంటిఫైయింగ్ టీఆర్ఎస్ యాజ్ నంబర్ వన్ పొలిటికల్ అడ్వర్సరీ ఇన్ తెలంగాణ ఫర్ బీజేపీ. నో కాంప్రమైజ్, నో డైల్యూషన్, నో లెఫ్ట్ నో రైట్, స్ట్రేట్ హిట్టింగ్ ద బుల్స్ ఐ. ఎప్పుడు ఓవైసీ భూతంగానే పడుతుందో తెలియదు, ఎప్పుడు పట్టేది తెలియదు. ఓవైసీ భూతం పట్టిందంటే మళ్ళా
సెక్యులరిజం అని మొదలు పెడతాడు. అందుకని నేనేం చేయాలి దానికి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు బాషింగం కట్టే పార్టీ బీజేపీ. ఇది మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసమే కాదు ఆలోచన. ఇక మేము తప్పుల పని అటు ఇటు చూసి ఇటు చూసి మేము ఈ లైన్ విడిచిపెట్టేది లేదు. ఈ లైన్ మేము విడిచిపెట్టేది లేదు. ఎట్లా కాదు కరెక్ట్? కేసీఆర్ అని మునగాడ 20 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడా? అరే లేడు 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 అంటే ఈ దేశం. ఒక్క నిమిషం, నువ్వు అడిగిన ప్రశ్న అర్థమైపోయింది. కరెక్ట్ పాయింట్, కరెక్ట్ కాదని అంటే కదా మళ్ళీ ఇంకా పొడిగించేది. నేనేమంటుంటే కాకపోతే ఎవడు బుట్టడుగా లేనే లేడు. ఇది ఇక్కడనే రాసిపెట్టు. 2018 లేకపోతే 2019 ఉండదు, 2019 లేకపోతే 2000. ఇక మేము ఉండమే అనుకుంటే ఇక నువ్వు నేను అందరం కలిసి పాటవాడే కదా, మాకెవడు భాషింకం కడతాడు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో మేమే ఆల్టర్నేటివ్. ఇందులోకి లీడర్ని పుట్టించేది పార్టీలు కాదు, ప్రజలు. పోరాటంలోకి వెళ్ళి మేము ముందుకు పోతున్నప్పుడు లీడర్లు తయారవుతారు. కేసీఆర్ ఎక్కడి నుంచి తయారైండా? పోరాటంలో తయారైండు కదా. ఇక పోరాటం ఆగిపోయిందా? ఇవాళ తెలంగాణలో ఒక పుస్తకం రాసిండు, ఎండ్ ఆఫ్ హిస్టరీ అని ఒక పుస్తకం రాసిన ఒక పెద్ద ఆయన. ఎండ్ ఆఫ్ హిస్టరీ అది. అంటే ఈ ప్రపంచం ఫైనల్ పాయింట్కి వచ్చేసింది. ఈ తర్వాత కొత్త మార్పులు ఏమి ఉండవు. ఎండ్ ఆఫ్ హిస్టరీ అని రాసిండు. అట్లని మీరు చెప్తున్నారు ఇక ఎండ్ ఆఫ్ లీడర్షిప్ అని. ఇక ఈయన తర్వాత ఇక ఉండదు. ఇది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. అరే 4 నెలల్లో తయారవుతుంది లేవా? ఇగో ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొంచెం మనసు చెప్పి చెప్పాలనా? ఒక నిమిషం. ఇప్పుడు పార్టీలో అడ్వానీజీ ఆల్ ఇండియా ప్రెసిడెంటు, చాలామంది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే అమిత్ షా ఆల్ ఇండియా ప్రెసిడెంటు, చాలామంది ఆల్ ఇండియా ప్రెసిడెంట్లు అవుతారు. ప్రెసిడెంట్ అనేటి ఎవరు ఎప్పటికో ఒకటి ఉంటూనే ఉంటారు కదా. బాల్ ఠాకరే కూడా శివసేన ప్రెసిడెంటు, రాబోయే రోజుల్లో ఇంకా ప్రెసిడెంట్ అవుతూనే ఉంటారు. ఏ ప్రెసిడెంట్ అయినా ఒకటే అనేది ఉండదా? జనరల్ సెక్రటరీలు రోజు ప్రతి 4 సంవత్సరాలకు 4 అయితేనే ఉంటారు, అయితేనే ఉంటారు. కాబట్టి పోస్టులు వేరు కూడా ఇంపార్టెంట్ కాదు. పాలిటిక్స్లో పోస్ట్ వేరు కూడా ఇంపార్టెంట్ కాదా? పవర్ వేరు కూడా ఇంపార్టెంట్. ఒక నిమిషం చెప్తున్నా అని మొత్తం చెప్పకముందే మళ్ళా నేను మనసు విప్పి చెప్తుంటే మళ్ళా ఇప్పుడు మనిషి కోరుకుంటామా? రోజా దుర్గా సప్తశతి చదువుతాము, పవర్ పెరగాలనుకుంటాం. పోస్టే కాదా పవర్ అంటే? అర్థమైందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా పెద్ద పవరు పీపుల్స్ పవర్. పార్టీలో కూడా నరేంద్ర మోదీ పాపులారిటీ బ్యాకింగ్ ఇంత సపోర్ట్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయితే పవర్ ఉండదు, నడవదు. అది ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఏది చెప్తే అది నడుస్తుంది, అట్లా ఉండదు. అందుకని నేను బీజేపీ జనరల్ సెక్రటరీ. దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ వెరవకుంటుంటే నాకేదో ఆ నక్సలైట్ల వ్యతిరేకం పోరాటం, జమ్మూ కాశ్మీర్ పోరాటము, లేకపోతే రాజస్థాన్ పోరాటము, ఆ స్వదేశీ జాన్మంచి పోరాటం కారణంగా దేశంలో ఏదో విలువిస్తాన్లు, మర్యాద ఇస్తాన్లు, గౌరవం ఇస్తాన్లు. కానీ ఆ గౌరవంలో గౌరవమే ఉంటుంది, కానీ పవర్ ఉండదు. అర్థమైందా? అదే దక్షిణాది తెలంగాణలో 15 సీట్లు గెలిచినాయి అనుకో, మనం ఏదైనా మాట్లాడినప్పుడు పార్టీల
దానికి విలువ ఉంటుంది. అందుకని పబ్లిక్ ఫాలోయింగ్, పబ్లిక్ సపోర్టు, పబ్లిక్ యాక్సెప్టబిలిటీ దక్షిణాది రాష్ట్రాల్లో పెరగాల. నా అది పెరుగుతుంది, నేను కూడా పెరుగుతా అంట కదా, లేకపోతే ఏముంటుంది? దాన్ని మీరు బాగా మిస్రీడ్ చేయకండి. అరే ఒక్కలే నలుగురు ప్రశ్నలు అడుగుతుందా? లాస్ట్ క్వశ్చన్ నీ తర్వాత అడుగుదాం. ఒక్క నిమిషం ఇంకేమన్నా చెప్పు. నీ అడుగు, నీ మెయిన్ క్వశ్చన్ విడిచిపెట్టకుండా ఏమోలే కానీ. ఇప్పుడు నేను కర్ణాటకలో స్వదేశీ జాగరణ మంచి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మిస్ వరల్డ్కి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అమితాబ్ బచ్చన్ ఒకటి మిస్ వరల్డ్ పోటీ పెట్టింది, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం డిక్లేర్ చేసినాం. మేము పోరాటం డిక్లేర్ చేస్తే అక్కడ కర్ణాటక కార్యకర్తలలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, పోలీసు లాఠీచార్జ్ చేస్తే నిలబడగలిగే కార్యకర్తల సంఖ్య 50 మంది కూడా ఉండకపోయేది కర్ణాటక. ఇంకో ప్రాక్టికల్ విషయం చెప్తాం, మీరు రికార్డ్ చేస్తే దాన్ని మిస్యూజ్ చేయకండి. బస్సులో గాలి తీయాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు లేరు అప్పుడు ఆడ, అబద్ధం కాదు. తెలంగాణలో విపరీతంగా ఉండేది మాకు. బస్సులో గాలి తీయాలంటే నాకు ఆదిలాబాద్, వరంగల్, ఉట్నూరు నుంచి మొదలుకుంటే మక్తల్ దాకా ఎక్కడి పోయినా ప్రతి టౌన్లో 4 కార్యకర్తలు బస్సులో గాలి ఇష్టలు దొరికేది మాకు. బస్సులో గాలి తీయాలి ఎట్లా అంటే రోడ్డు మీద, అది ఈజీ అనుకునేరు. అయితే కర్ణాటకకి నీ ఇక్కడి నుంచి తీసుకుపోయిన అప్పుడు అంటే నీకు అర్థమైంది కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినా. అయిన తర్వాత రెండోది, చాలామంది ఇక్కడ చనిపోయింది కార్యకర్తలు పోరాటం చేసి. అన్ని ప్లేసుల్లో చనిపోతారు, చాలామంది చనిపోతారు టెర్రరిజం వ్యతిరేకంగా. కానీ ఒక వ్యక్తిని, ఎక్స్ వ్యక్తిని, వై వ్యక్తిని, జెడ్ వ్యక్తిని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ట్రాక్ చేస్తుంటే, పాంప్లెట్లో నేను చంపుతామని రాస్తుంటే, పుస్తకాల్లో నేను చంపుతామని రాస్తుంటే, మొత్తం స్క్వాడ్ అతని మీద టోటల్ యాక్టివిటీస్ని కంపైల్ చేస్తుంటే, ప్రతిరోజు చస్తాం అనుకుంటే పనిచేయడం చూసిండ్లా. నువ్వేదో బస్సులో పోతున్నావు, బాంబు వెళ్ళింది చచ్చిపోయినా, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఈ విధంగా పోరాటం చేసిన కార్యకర్తల సంఖ్య తెలంగాణలో ఉన్నంత ఎక్కడ లేదు. దిస్ విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్. చాలా పార్టీలలో ఇటువంటి వాళ్ళు అందరు మా వాళ్ళు ఉన్నారు, రేపు ముహూర్తం వస్తే అందరు మా వాళ్ళే, పెద్ద తేడా ఉండదు. మీ అందరికి కూడా తెలుసు, అందరు జన్మజాతకం మీ అందరికీ తెలుసు, ఎవరెవరు ఎక్కడే ఉన్నారో అందరు నా వాళ్ళే. ఈ పోరాటంలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళంతా మా వాళ్ళు. కొన్ని కొన్నిసార్లు అది ఉంటుంది, రావట్లేదు రావట్లేదు అని, అది ఇప్పుడు వస్తుంది. ఇల్లిసిట్ లిక్కర్ అసలు ఇల్లిసిట్ లిక్కర్ కాదయా బాబు, అసలు లిక్కర్కే. స్టేట్ ప్రెసిడెంట్ చెప్తాడు. కాదు ఇటు నుంచి అటు నుంచి తిప్పుకొచ్చి మళ్ళీ మా ఇద్దరికి పెడతాం. ఎంత ఒక విషయం ఏంటంటే, మేము మా ఇద్దరు ఇక్కడ ఉన్నాం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా టార్గెట్లో ఈ స్టేట్లు లేవు, ఇది మీ అందరికీ తెలుసు. మాకు ఎక్కడెక్కడో టార్గెట్లలో ఇచ్చి మేము తిరుగుతున్నాం, పనిచేస్తున్నాం. అందుకని ఈ మా ఈ స్టేట్లో మా టార్గెట్ పెట్టకుండా ఏం పెట్టకుండా మళ్ళీ మమ్మల్ని సూలి వీధికి ఎక్కిస్తారిందే, వదిలేయలేదు. అట్లా కాదు, మా పార్టీలో వదిలేదు, వదిలేయడం అనేది ఉండదు. వర్క్ రెస్పాన్సిబిలిటీలో, డివిజన్లో, పార్టీ అసైన్మెంట్స్లో
ఒకటి. రెండోది ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మనసు విప్పి చెప్తున్నా. పాలిటిక్స్లో వనరాజ శ్రీరాముడు గారు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుండు, నేను కొత్తగా వచ్చినాను. వచ్చిన తర్వాత అందరం పార్టీలో పొలిటికల్గా ఈక్వలే, బయట నుంచి వచ్చినా లోపలి నుంచి వచ్చినా ఏది వచ్చినా. కానీ కొన్ని అడ్వాంటేజెస్ మాకుంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ మాకుంటాయి మా ఇద్దరికి కూడా. మా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నా, డిసడ్వాంటేజ్ ఏంటంటే మాది ల్యాటరల్ ఎంట్రీ, అంటే మేము పార్టీలో ఇట్లా రాలేదు ఇట్లా వచ్చినాం, అంటే మేమేమో కాంగ్రెస్లోకి వెళ్ళి రాలేదు. కానీ కాంగ్రెస్లోకి రాలేదు కాబట్టి మమ్మల్ని వేరే వాళ్ళ విషయంలో అడిగినట్టు మాకు ఉండదు. మేము ఐడియాలజికల్ పర్సన్స్ కాదు అనేది ఉండదు, మాకు గౌరవం ఉంటుంది. కానీ చాలాసార్లు ఏమైందంటే క్రిటికల్ టైమ్స్లో మాకు కొంత సక్సెస్ రానంత వరకు యాక్సెప్టబిలిటీ ఉండదు. ఇది రియాలిటీ, ఇది లాజికల్గా చెప్పి వాటికి ఏదో చెప్తే నడవదు. ఇది బీజేపీ చట్టంలో రాసి ఉండదు ఇది. అయితే బీజేపీలోకి వచ్చిన తర్వాత నేను స్వదేశ జాన్మని సక్సెస్ అయినా, అయితే వచ్చినావు కదా మరి, ఇక బీజేపీలు ఏంది? జమ్మూ కాశ్మీర్లో సక్సెస్ అయినావు, సక్సెస్ అయినావు పర్లేదు మరి ఇదేంది అన్నప్పుడు సక్సెస్ స్టోరీస్ క్రియేట్ అయితేనే పొలిటికల్గా యాక్సెప్టబిలిటీ ఉంటుంది. కర్ణాటకలో సక్సెస్ అయింది, దాని కారణంగా నాకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, న్యాచురల్ ఇది. కాబట్టి లాటరల్ ఎంట్రీస్కి మనం ఉన్నటువంటి స్టేట్లో మూమెంట్లో లీడ్ చేయడం కానీ లేకపోతే చేయడంలో కొంత టైం పడుతుంది. దాన్ని అంటే చతికిలబడు లేకపోతే మాకు ఇవన్నీ ఇక అంటే అది ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మీరు అది చేస్తారు. మీరంటే నిన్నంటారు, మిమ్మల్ని అంటలేను. ఒక్క నిమిషం, లే మధ్య నేను మధ్యన లాటరల్ ఎంట్రీ వేరే కాంచి రాలే, నేను రాలే. మీ ప్రశ్న ఏంది అయితే? కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన మా స్టేట్ ప్రెసిడెంట్ అయ్యిండు, నువ్వు మళ్ళీ ప్రాముఖ్యత ఉందా లేదా అంటే అక్కడ ఉన్నాక ఇక్కడ ఉండదు ఏమన్నా రాసి ఉంటుందా? ఇది భారతదేశంలో నేనే ఉండే. ఇప్పుడు నేను లేదు అంటే నువ్వు రాసుడు బంద్ చేసినావా? ఎప్పుడన్నా నేను లేదు అని చెప్తే నువ్వు రాయడం బంద్ చేసినావా? ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు రాయాలనుకుంటే రాస్తూనే ఉంటారు. ఒకటి మీరు ఏదన్నా అడగండి, కానీ కాకపోతే ఒకటి ఏంటంటే మళ్ళీ టెంపరేచర్ బయట పెంచేది అడగకండి. ఏం టైం వచ్చింది మీకు అనిపిస్తుంది? టైం వచ్చిందని ఇంకా టైం ఉందా బాబు? అచ్చా జనవరి దాకా పోయిందా మీరు? తొందరే ఉంది, మస్తు టైం ఉంది కదనే. జాతీయ అధ్యక్షుడు ఎక్కడైతుండే ఇప్పుడు ఎక్కడైతుందే? ఇగో నీకు ఆఫ్ ద రికార్డ్ ఒకటి చెప్తున్నా, మీరు కెమెరాలలో రికార్డ్ చేసుకున్నా వాడొద్దు. ఆఫ్ ద ఏంటంటే ఈ మన దీని పేరు ఏంది, ఈ డిసెంబర్ 13 తర్వాత మల మాసం అని స్టార్ట్ అవుతుంది, మూడవ సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయి. అయితే మంచి రోజులు రాకముందు నన్ను డిక్లేర్ చేయకని అందరు చెప్తూ ఉంటారు, మీరు తప్పితే. అర్థమైందా? మీకేందంటే ఇవ్వడబోతుంది నేను రాసుకోవాలని మీరు అనుకుంటారు. కావాలనుకున్నకి ఏముంటుందంటే నేను మంచిగా ఉండాలని కోరుకుంటారు. అదిక టైం ఉందా? ఇక సుడి అట్లా కాదు, సుడి కట్టుకుందని అందరు గాలిలో దీపం పెట్టి కూర్చోరు కదనే. రైట్, మీరే
పోయినసారి చూసిందిలా మీరు. అయితే దాని అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పినాం కదా నిజ ప్రత్యామ్నాయం అవుతుందనేది, ప్రత్యామ్నాయం అవుతుందని అంటే దాన్ని చూసి నమ్మల్ని మీరు. ఇంకేమన్నా ప్రశ్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మహిళల మీద నేరాలు పెరగడానికి మద్యపానానికి డైరెక్ట్ లింక్ పెట్టి మహిళల మీద నేరాలకు కేవలం మద్యపానం ఇది కరెక్ట్ డిడక్షన్ కాదు. నేను ఒకటి చెప్తున్నా నాకు ఇప్పుడు మద్యపానం విషయంలో బీజేపీ దృక్పథం ఏదైతుందో అది మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు. మళ్ళీ ఏమన్నా ఉంటే ఏమన్నా క్లారిఫికేషన్ కావాలనుకుంటే స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు. కానీ ఇప్పుడు చాలాసార్లు పోర్నోగ్రఫీ కూడా కారణం అనేది వస్తుంది, మరి అది కారణం కాదా? మరి మద్యపానం ఒకటే కారణం అయితే మరి అది ఎట్లయింది? అందుకని నేను అనేది నేను మాట్లాడుతున్నది రీజనబుల్గా మాట్లాడుతున్నా, మీరు నన్ను వేరే తీరుగా భావించక. నేనేమంటున్నా అంటే మద్యపానం కూడా ఒక ఫ్యాక్టర్, ఏది వయలెన్స్ ఆన్ విమెన్ విషయంలో, కానీ మద్యపానమే కారణం కాదు. మద్యపానం విషయంలో బీజేపీది లేటెస్ట్ ఇంకేదన్నా ఉంటే అది స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంది. జాతీయ స్థాయిలో మద్యపానం విషయంలో నేషనల్ పాలసీ మేము ఇంకేమీ అనుకోలేదు, నేషనల్ పాలసీ ఇంకేం అనుకోలేదు. ఏం అనుకోలేదు నేషనల్ పాలసీ ఏం అనుకోలేదు. ఎవరు నేను నీకెందుకు చెప్తున్నా? అట్లా కాదు, నేను అమిత్ షాకి చెప్తా అది కాదు. అట్లా కాదు, నేను గతంలో వద్దన్నా ఇప్పుడు ఎందుకు వద్దని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు అని మళ్ళీ అడుగుతావు. అందుకని అంటే నేను ఇంకోటి అప్పుడు కూడా నీతో చెప్పలేదు, నేను అంటే పర్సనల్గా తీసుకోకు అంటే నేను అన్న విషయం. ఇప్పుడు గతంలో నేను వద్దన్నది కూడా మీతో చెప్పలే, మళ్ళీ వాళ్ళకు తెలిసి వాళ్ళ ద్వారా మీకు తెలిస్తే మీరు నన్ను పట్టుకుంటాను ఇప్పుడు. అందుకని నేను ఏదన్నా ఉంటే నాకు ప్రెసిడెంట్కి మధ్యన కమ్యూనికేషను నేను మీడియా కేంద్రంలోకి ఓపెన్ చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్, నేను పర్సనల్గా ఏం చెప్పిన అంటే పోలీసు యొక్క కథనము ఎన్కౌంటర్లో పోయినటువంటి మనుషుల యొక్క చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ యొక్క నేరము అని చూసిన తర్వాత ప్రైమా ఫేసి ఐఎమ్ నాట్ డౌటింగ్ ద పోలీస్ వర్షన్, బట్ ఇన్వెస్టిగేషన్స్ విల్ టెల్ ద ట్రూ స్టోరీ. ఐఎమ్ ఇన్వైటింగ్ ది ఇన్వెస్టిగేషన్. అయిపోయింది కదా సార్, సార్ పూర్తిగా ఉంది సార్, అందులో 100% క్లారిటీ ఉంది. ఏదన్నా ఉంటే కృష్ణసాగర్ చెప్తా. ఇది మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత మంచి మీడియా చర్చ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారితో చాలా సమయం మీరు ఇక్కడ కూర్చొని మీ సమయాన్ని వెచ్చించారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.